ఎంతోమంది చిన్నపిల్లలు మిగిలిపోయి తల్లిదండ్రులు పోయి పిల్లల్ని పోషించే లేరు పిల్లలంతా పోయి పెద్దవాడు వృద్ధులు మిగిలిపోయి పోషించే లేరు మరి తీరా మరణించిన తర్వాత కనీసం శవాన్ని చూడటానికి కానీ శవదానం చేయటానికి కానీ దగ్గరికి పోవటానికి అవకాశం లేకుండా పోయింది ఇవన్నీ కూడా పూర్తిగా గ్రహదోషాలేను ఈ గ్రహ దోషాలు ఎందుకు వస్తున్నాయి మనం బాగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నిద్ర లేవగానే తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి అది ఎవరన్నా చేస్తున్నారా అది జరగటం లేదు తల్లిదండ్రులకి ఎవరో దాసి వాళ్ళకి పడేసినట్లు అంత అన్నం పడేస్తున్నారు లేకపోతే వాళ్ళు చాకరి చేయాలి వాళ్ళు తిన్న తర్వాత మనం తిందామనే ఉద్దేశం ఉందా లేదు మీ పిల్లల్ని కన్నటువంటి సంతానాన్ని మీ తల్లిదండ్రుల దగ్గర వదిలిపెట్టండి స్కూల్లో పంపించండి రాత్రిపూట వాళ్ళ దగ్గర పడుకోబెట్టండి వాళ్ళు రామాయణమో భారతమో భాగవతమో మంచి పద్యాలు సుమతి శతకము వేమల శతకము నరసింహ శతకము భాగవత పద్యాలు ఇట్లాంటివి పెద్దవాళ్ళు పిల్లలకి నేర్పుతారు వాళ్ళకి సద్బుద్ధి కలుగుతుంది మీ పిల్లలు బాగుపడతారు మీ పిల్లలు బాగుపడితే మీరు బాగుంటారు కాబట్టి పెద్దవాళ్ళని ఎప్పుడైతే దూరం చేసుకున్నారో మీ పిల్లల్ని మీరు దూరం చేసుకున్నట్లే మీ పిల్లల్ని మీరు ఎప్పుడైతే దూరం చేసుకున్నారో మీ తల్లిదండ్రుల కంటే మీ పిల్లలు మిమ్మల్ని చాలా హీనంగా చూస్తారు కాబట్టి మరి ఏమవుతుందంటే తాత బాధే మనవడికి వస్తుంది కాబట్టి ఇది చాలా అవసరం ఎందుకయ్యా అంటే ఒకప్పుడు తండ్రి పద పరమ దుర్మార్గుట్ట కొడుకు ఏం చేశాడు తండ్రిని మంచివాడు అనిపించుకోవాలి కొడుకు మహాభక్తుడు నారాయణ అందామంటే వాడు పొరపాటు కూడా నారాయణ అనేవాడు కాదు నోరు తెలిస్తే మూతులు మాట్లాడుతాడు ఆ తండ్రి చివరికి అవసాన సమయం వచ్చింది చివరికి అవసాన సమయమంతా ఎవరైతే భగవంతుడిని ప్రార్థన చేస్తారో వాడు మోక్షానికి పోతారని గోగునాల తీసుకొచ్చి ఇచ్చి నానాయి దేవుట నారాయణ అనకపోతే మానే నారా అని అంటాడేమో కొంతనా ఫలితం వస్తుందని చెబితే వాడు పీచు అన్నట్ట మరి అటువంటి తత్వాలు ఇవాళ బయలుదేరినాయి అందువల్ల మహాదోషాలు తెలియక చేసుకుంటున్నారు ఈ తెలియక చేసుకునేటువంటి దోషాలని పోగొట్టుకోవాలి ప్రతి వాళ్ళకి చదువు ఉంటుంది పెళ్లి కావటం లేదు పెళ్ళి అవుతుంది పిల్లలు పుట్టడం లేదు మరి ప్రతి వాళ్ళకి చిన్నతనంలో షుగరు చిన్నతనంలో థైరాయిడు తీరా థైరాయిడ్ రావటం వల్ల సంతానం కలగడం ఇబ్బంది సంతానం కలిగితే అనారోగ్యవంతులు సంతానం వెన్నీ ఎందుకు జరుగుతున్నాయి వెన్నీ దోషాల వల్లే ఈ గ్రహ దోషాలు పూర్తిగా ఇబ్బంది పెడుతున్నాయి కుజవత్ రాహు శనివత్కేతు మరి శని కుజులిద్దరు కూడా కలవటం వల్ల ఇవాళ మహాదోషం ఏర్పడది శని కుజ గురువులు మరి ఈ శని ధనస్సు రాశి నుంచి బయలుదేరాడు మకరానికి వచ్చాడు శనితో పాటు కుజుడు కూడా బ్రానికి వచ్చాడు ఈ శని కుజులు ఎప్పుడైతే కలిశారో ఆ రోజు నుంచి భీభత్సవం మరి ప్రపంచం మొత్తం తల్లకిందులు ఈ బాధలు పోవాలి అంటే ఎప్పుడు కూడా గ్రహశాంతులు కావాలి జాతకాలు చూపించుకోవాలి కోట్లుంటాయి మరి పిల్లలు లేకుండా పోయినారు వాళ్ళ గతేంటి కోట్లుంటాయి పిల్లలు పోయినారు తల్లిదండ్రులు ఉన్నారు ఏంటి ప్రయోజనం ఇప్పుడు తల్లిదండ్రులు పోయి పిల్లలుంటే పిల్లల్ని రక్షించే దిక్కేవాళ్ళేడు ఎవడోడు కాజేస్తాడు పిల్లలు పోయి తల్లిదండ్రులు ఉంటే పదికుంటే వెళ్ళాము ఇదంతా కూడా దోషమే ఇది కాలసర్ప దోషము ఈ కాలసర్ప దోషం కుజు దోషం ఉంది ఈ కాలసర్ప దోషము ఈ దోషం ఎప్పటిదాకా అంటే కుజుడు మారాలి మకరం నుంచి కుంభానికి జూను ఆరో తారీఖు వస్తాడు ఈ కుంభంలో మళ్ళీ కుజుడు మూడు నెలలు ఉంటాడు మరి కుంభం నుంచి మీనానికి రావాలి ఈ మీనానికి వచ్చినటువంటి కుజుడు ఆగస్టు పద్దెనిమిది దాకా కానీ మేషానికి రాడు మకరం కుంభం దాటి మీనానికి కుజుడు రావాలి అప్పటిదాకా మన బాధలు తప్పవు మరి మకరం నుంచి కుంభంలో కుజులు ఉన్నంత కాలం ఈ కరోనా వ్యాధి విపరీతంగా పెరుగుతూనే ఉంటుంది తగ్గటం అంటూ జరగదు అయితే వ్యాధి వచ్చిన వాళ్ళు పెరుగుతారు కానీ వాళ్ళని వాళ్ళు తగ్గుతారు కానీ ఆ రోజుకి ఆ రోజు ఆ రోజుకి ఆ రోజుకి జూన్ ఆరు వరకు పెరిగేదే తప్పితే తనేదంటూ మాత్రం ఏమాత్రము లేదు తర్వాత జూన్ నుంచి ఆగస్టు పద్దెనిమిది దాకా క్రమేపీ తగ్గుతుంది ఈ ఎట్లా తగ్గుతుంది వ్యాధి తగ్గుముఖం పడుతుంది జనం తగ్గుతారు వ్యాధి ఉంటే జనం తగ్గుతారు అయితే శాంతం వ్యాధి నిర్మూలన మాత్రం కాదు అంటే వ్యాధిని కంట్రోల్ చేయటం జరుగుతుంది కానీ ఈ వ్యాధికి మందు తయారు కావాల్సిన అవసరం ఉంది ఈ మందుతోటి పాటు ఇంకొక మందు ఏమిటంటే వ్యక్తి పూజ రెండు దైవ పూజ మరి తర్వాత గ్రహ పూజ ఇవన్నీ చేసుకోవాలి ఎవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని ఆలోచించి ఇవాళ ఏం చేస్తున్నారు కొంతమంది ధనిక వర్గం ఉన్నారు సామానంతా ఇస్తున్నామంటున్నారు కొంతమంది బయలుదేరుస్తారు సరాసరు వస్తారు తీసుకుంటారు ఇంట్లో పెట్టుకుంటారు డబ్బులు ఇస్తారు ఈ డబ్బులు పెట్టి తాగుతున్నారు ఎప్పుడు కూడా డబ్బు సద్వినియోగం జరిగితేనేమో ఆ మంచి ఫలితం ఇచ్చిన వాళ్ళకు ఉంటుంది అదే దుర్వినియోగం జరిగితే దానివల్ల వచ్చిన ఫలితం కూడా ఆ పాపం కూడా ఇచ్చిన వాళ్ళకే ఉంటుంది ఈ తీసుకున్న వాళ్ళల్లో ఒకడు ఆ డబ్బులు తీసుకున్నాడు అనుకుందాం ఇవాళ ఈ బ్రాండి షాపులన్నీ కూడా తీశారు వాడు శుభ్రంగా తాగాడు ఆ తాగిన తర్వాత నువ్వు దానం చేసిన డబ్బులతోటే వాడు తాగాడు ఆ తాగిన తర్వాత ఎవడు తలకాయ బాగా కొట్టాడు వాడు తలకాయ బయలుంది లేకపోతే వాడిని చంపాడు ఆ దోషం ఇచ్చిన దాతకే పట్టుకుంటుంది కాబట్టి పాత్ర ఎరిగి దానం చేయాలి తీసుకునేవాడు ఉంటాడు కానీ చేయి దాపి నిన్ను వచ్చి అడగడు అడిగేవాళ్ళు ఎవరు కూడా ఆశాపరులు కాదు ఆశాపరులంతా కూడా ఇచ్చారంటే ఎగబడతారు కాబట్టి ఈ విధానాలని తెలుసుకోవాలి ఈ శని కుజుల కలయక పూర్తిగా ఇబ్బందికరంగా ఉంది ఈ మకర కుంభాలు మీనరాశి వాళ్ళు చాలా ఇబ్బంది అయినటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా బాగా ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది